తిరుమల శ్రీవారిని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు సంబరాలు దిగ్విజయంగా జరిగి తెలుగువారి గౌరవాన్ని ఆంధ్రమైన జయతే నినాదంతో ముందుకు సాగి అద్భుతమైన విజయాన్ని సాధించడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నానని అన్నారు. శంకర్ మహాదేవన్ గాత్రంతో తాత్పర్యం నేను చెబుతూ భగవద్గీత ప్రాజెక్ట్ రిహార్సల్స్ తిరుమలలో చేస్తున్నామని తెలిపారు. నమో గోవిందాయ, నమో గోవిందాయ. ఇవాళ భీష్మ ఏకాదశి, దానికి కొనసాగుతూ ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఎందుకు వచ్చానంటే ఇక్కడికి రెండు కారణాలు. ఒకటి, ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించినటువంటి అంతర్జాతీయ తెలుగు సంబరాలు చాలా దిగ్విజయంగా జరిగి తెలుగువారి యొక్క గౌరవాన్ని ఆంధ్రమేవ జయతే అన్నటువంటి నినాదంతో ముందుకు సాగి అద్భుతమైన విజయం సాధించినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం, అలాగే మా పెద్దలు శ్రీ యూకే విశ్వనాథరాజు గారు, ఆనంద ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ గారు, వారు భగవద్గీత 108 శ్లోకాలని శంకర మహాదేవన్ గారి యొక్క గానంలో, అలాగే దానికి తాత్పర్యం నేను చెబుతూ భగవద్గీత ప్రాజెక్టుని వాసురావు గారు మ్యూజిక్ డైరెక్టర్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ మేము రిహార్సల్స్ చేస్తున్నాము తిరుమలలో. నిన్న ఈరోజు స్వామివారి యొక్క పాదాల చెంత ఈ భగవద్గీత యొక్క రిహార్సల్స్ జరగడం బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే రేపు మార్చి 25 నుంచి 28 వరకు ఢిల్లీలో నమో సద్భావన సమితి యొక్క ఆధ్వర్యంలో శక్తి పంచాయతన ధన్వంతరి విశ్వశాంతి మహాయజ్ఞాన్ని ఢిల్లీలో చేస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున నభూతో నభవిష్యతి అన్నట్టుగా మార్చి 25 నుంచి 28 వరకు తప్పకుండా అందరూ వచ్చి ఈ కరోనా బారి నుంచి అందరూ కూడా బయటపడి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని లోక శాంతి కోసం యజ్ఞం చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం.